నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం, చంద్రబాబుకి ఐటీ నోటీసులు వెనకున్నది బీజేపీ కుట్ర లేక జగన్మోహన్ రెడ్డి మాయ. జగన్ మాయ అంటే మనీ మాయ అయి ఉండొచ్చు, మరి మిగతా ఏదైనా కూడా మాయ అయి ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని పెట్టుకొని ఢిల్లీలో ఆడే నాటకాలు ఇవన్నీ మనం చాలా చూసాం. ముందు పై మంత్రులతో కానీ లేకపోతే కేంద్రంలో ఉన్న అధిష్టాన పెద్దలతో కానీ పని లేకుండా ఆయా శాఖల్లోనే, అంటే సిబిఐలోను ఈడీలోను మిగతా శాఖల్లో కూడా వీళ్ళు కూడా ఒక చిన్నపాటి మాయను చేయటం నేర్చుకున్నారు. ఈ 4.5 సంవత్సరాల్లో విజయసాయి రెడ్డి గారు సాధించిన ఘనత అదే ఢిల్లీలో. అంటే ఇప్పుడు ఏదైనా ఒక శాఖ ఉందనుకోండి నుంచి వీళ్ళతోటే కలిసే ఉంది. 2019 అన్నప్పుడు బీజేపీ పార్టీ ఈ చంద్రబాబు మీద కారాలు మిరియాలు నూరి దేనికి పడితే దానికి ఇచ్చారు. ఇప్పుడు నోటీసులు రోజు కొత్తగా బీజేపీ పార్టీ కుట్ర చేసి ఇప్పించింది కాదు, అప్పట్లో 2019 చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పెట్టడానికి ఐటీ నోటీసులు అప్పుడు ఇప్పించినవే. వాటిల్లో ఈ ఎవరి దగ్గర పేరు రాయబడి ఉంది, అందులో చంద్రబాబు నాయుడు పిఏ పేరు ఉంది, షాకొంజి పల్లంజి వాళ్ళు ముడుపులు చెల్లించారు 118 కోట్లు, ఇవన్నిటికీ నోటీసులు అప్పుడే బీజం పడింది 2019. అప్పుడు బీజేపీ చేసిన కుట్రని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దుమ్ము దులిపి బయటకు తీశారు. మరి కేంద్రం అధిష్టానం ఇప్పుడుకిప్పుడు బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడు మీద కక్ష కట్టడానికి కానీ మళ్ళీ ఐటీ నోటీసులు ఇప్పించి ఆయన జైల్లో పెట్టించడానికి కానీ ఒక్క సహేతుకమైన కారణం కనిపించటం లేదు. బీజేపీ పార్టీని అను నిత్యం చంద్రబాబు నాయుడు ఏమైనా విమర్శిస్తూ ఉన్నాడా? లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమన్నా బీజేపీ పార్టీ మీద కారాలు మిరియాలు నూరుతూ ఇంతెత్తును ఎగురు పడుతూ ఉన్నారా? అంటే అలాంటిది ఏమీ కనిపించటం లేదు. 2019 ఓడిపోయిన దగ్గర నుంచి బీజేపీ పార్టీని తిట్టి నేను ఒక తప్పు చేశాను, ఇక మళ్ళీ కేంద్రంలో ఉన్న అధిష్టానంతో మనం సఖ్యంగా ఉంటేనే ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉంటుంది, ఇక్కడ మనం కొంతకాలం రాజకీయం చేయగలుగుతామనే విషయాన్ని చంద్రబాబు నాయుడు అప్పుడే గుర్తించాడు. దానికి అనుగుణంగానే ఆయన నడుచుకోవటం మొదలుపెట్టాడు. బీజేపీ పార్టీకి ఏమేం కావాలో అవన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీతో కలవటానికి సిద్ధంగా ఉన్నాను, మీకోసం నేను స్నేహహస్తాన్ని సాచి ఉంచాను అనే విషయాన్ని అనునిత్యం చెబుతూనే ఉన్నాడు. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ ఇంత అర్జెంటుగా ఉన్న ఐటీ నోటీసులన్నింటినీ బయటకు తీసి చంద్రబాబు నాయుడిని ఎలాగో అలా జైల్లో పెట్టండి అని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఏమన్నా అనుకుంటారా? లేక బీజేపీ పెద్దలు వేరెవరైనా సరే అనుకుని ఐటీ నోటీసులని మళ్ళీ తీసే అవకాశం ఉందా అని అంటే, అవకాశం ఉన్నవాడల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కనిపిస్తూ ఉన్నారు. అప్పట్లో ఈ అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని కొన్నాళ్ళు, ఈ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఈ లింగమనేని గెస్ట్ హౌస్ని ఆయన పొందారు అని దాన్ని అటాచ్మెంట్ చేస్తామని కొన్నాళ్ళు, సిఐడి వాళ్ళు ఇక ఈ ఫైబర్ గ్రిడ్ మీద పడి దాంట్లో ఏదో అవకతవకలు చేశారని కొన్నాళ్ళు, ఇక ఆ తర్వాత అప్పట్లో ఐటీఐ ఈ బీజేపీ కదిలిచ్చిన తుట్టె ఇంకొకటి ఉందన్నమాట. అప్పట్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్లో అందులో కూడా మేము కూడా ఏలు పెట్టి గెలుకుతాం చూడండి అని సిఐడి కూడా ఏలు పెట్టి గెలకటం మొదలుపెట్టింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కేసులతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు కేసులా అనేటట్టుగా ఉంది పరిస్థితి. ఏదైనా ఒక కేసు పెట్టి అక్రమంగానైనా సరే కేసు పెట్టి ఆ వ్యక్తిని లోపలికి వెళ్ళాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ అవే లోపలికి వెళ్ళిపోయారు, 16 లోపలే కూర్చొని ఉన్నారు. ఇంకా సిబిఐ ఈడీ పెట్టిన కేసులు ఆయన వదిలేం పోలేదు, అంత సునాయాసంగా సిబిఐ అరెస్ట్ చేయగలిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సిఐడిని చేతిలో పెట్టుకొని మరి చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నాడు? అరెస్టు చేయడానికి తగిన ఆధారాలు దొరకటం లేదా? లేకపోతే అందులో ఏమి పుట్టించలేకపోతున్నారా? ఒక జగన్మోహన్ రెడ్డి గారు వారి వైసీపీ పార్టీ చెప్పినట్టే ఈ ఆర్థిక అవకతవకలకి ఏం పాల్పడలేదు, ఇదంతా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పుట్టించిన మాయాజాలం అన్నారు. మాయాజాలం అయినా సరే ఒక విషయాన్ని పుట్టించగలిగి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని లోపలికి పంపించగలిగారు కదా.
అన్నీ చేసే జగన్ మోహన్ రెడ్డి గారు ఇదెందుకు చేయలేకపోతున్నాడు, ఏదో ఒక ఆధారాన్ని పుట్టించి చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయాడు ఈ 4.5 సంవత్సరాలు అని అంటే సరైన ఆధారం ఏదీ దొరకటం లేదు. అందుకోసం ఒక వేరే ప్రచారాన్ని కూడా తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేయటంలో దిట్ట. మరి మీరేం చేస్తారు? మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు. మేనేజ్ చేయటం అనేది పెద్ద గొప్ప విషయం కాకపోవచ్చు, మీరు అది చేయలేకపోవచ్చు, కానీ మేనేజ్ చేయటానికి కూడా అక్కడ సహేతుకమైన అంశం ఒకటి కనపడాలి. న్యాయ వ్యవస్థని మేనేజ్ చేయటం ఎంత కష్టం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంతగా ఎవరికి తెలుసు? ఆయనకి ఇప్పటికీ సిబిఐ ఈడీ కేసుల్లో నుంచి బయటపడలేకపోయాడు. బెయిలు ముందస్తు ఒక బెయిల్ తీసుకొని వస్తే ఆ బెయిల్ రద్దు కోసం రఘురామకృష్ణరాజు గారు దాని మీద పిటిషన్ వేస్తే మళ్ళా గుల్లాలు పడి చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని అయ్యి దాంట్లోంచి బయటపడ్డాడు. దానికి కూడా సిబిఐ సహకారం అందించింది. ఆ సిబిఐ సహకారం ఎందుకు అందించింది, బీజేపీ పార్టీ ఏం చేసింది, ప్రజలందరూ బాగా అర్థం చేసుకున్నారు. అసలు ఇక చంద్రబాబు ఐటీ నోటీసుల వ్యవహారానికి వస్తే, ఈ ఐటీ నోటీసుల్ని బీజేపీయే కుట్ర చేసి ఆ రోజు అంటే 2019 ఎన్నికల సమయంలో దీన్ని పుట్టించినప్పటికీ, ఈరోజు కొత్తగా నోటీసులు రావటానికి కానీ కారణం కానీ, ఈరోజు కొత్తగా మళ్ళీ బీజేపీ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించాలనే ఉద్దేశం కానీ ఏదన్నా ఒకటి బయట కనిపిస్తుందంటే అది నిజంగానే ఏం కనిపించటం లేదు. కాకపోతే బీజేపీ లాంటి పెద్ద పార్టీని చూపించి జగన్మోహన్ రెడ్డి గారే ఒక చిన్నపాటి మాయను చేసి బీజేపీ పార్టీ ఇదంతా చేస్తూ ఉంది, వాళ్ళు బీజేపీ పార్టీ ఇక్కడున్న చంద్రబాబు నాయుడిని ఏమి దగ్గరకు తీసుకోవటం లేదు, ఎందుకు తీసుకోవటం లేదు అని అంటానికి ఇదిగో ఐటీ నోటీసులు వచ్చాయి చూడండి, దీనికి తారకాణమే చంద్రబాబు నాయుడిని వాళ్ళు జైల్లో పెట్టిస్తారు, నేను కూడా ఈ సిఐడి కూడా ఈ ఐటీకి మళ్ళీ వాళ్ళకి లెటర్లు రాయటం మొదలుపెట్టారు, ఈ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఏమైనా ఆధారాలు ఉంటే మాకు కూడా ఇవ్వండి అంటే మీతో పంచుకోదగినవి ఏమైనా ఉంటే మేము ఇస్తాంలే కానీ మీరు ఇలా ప్రతిసారి నోటీసులు మాకు లెటర్లు రాయాల్సిన పని లేదని వాళ్ళు చెప్పినప్పటికీ సిఐడి చంద్రబాబు నాయుడు మీద ఒక్క ఆధారం కూడా సంపాదించలేకపోయింది. ఏదన్నా ఒక ఆధారం సంపాదించి ఉంటే గనుక చంద్రబాబు నాయుడిని ఈరోజు గ్యారంటీగా మనం జైల్లో చూసేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి అంతకు తెగించేవాడు, ఎందుకంటే చాలామందిని పంపించాడు లోపలికి, ఏదో బెయిల్ తీసుకొని బయటకు రావటమో లేకపోతే తర్వాత 41A నోటీస్ ఇచ్చి వదిలేసి దానికి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని కోర్టులు దొబ్బులు పెడితేనో వదిలేయాల్సినంత పని పడింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం సంకోచించకుండా పంపించేవాళ్ళు. నారాయణ విషయంలోనూ అదే జరుగుతుంది, యువతల చంద్రబాబు నాయుడు విషయంలోనూ అదే జరుగుతుంది, మిగతా చాలామంది విషయాల్లోనూ అదే జరుగుతోంది. మరి ఇప్పుడు బీజేపీ కుట్ర చేయవలసిన అవసరం ఏమి వచ్చింది కొత్తగా? ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అర్జెంటుగా జైల్లో పెట్టించాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ఏమొచ్చింది? ఆయన ఏమన్నా ఇండియా కూటమితో కలిసి బీజేపీకి ఎగనెస్ట్గా పనిచేస్తూ ఉన్నాడా? అంటే ఏం లేదు. ఇదంతా తిరిగి ఎవరికి బాగా ఉపయోగపడుతుందయా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మాయ చేశారు ఐటీలో. ఆ మాయ ప్రభావమే ఈ చంద్రబాబు ఐటీ నోటీస్ తప్ప ఇందులో బీజేపీ కుట్ర అయితే ఏం కనిపించటం లేదు. చంద్రబాబు నాయుడికి బీజేపీకి మరి పొసుకుతుందో పొసుకుదో ఆ తర్వాత వాళ్ళు తేల్చుకుంటారు, కానీ బీజేపీకి కోపం వచ్చింది లోపలేస్తారనేది మాత్రం అవాస్తవంగానే కనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.